ఏం పిరమ్మా, ఏం చేస్తాను? మా తోటలో కాయలు తెలిసే పురుగు సమస్య ఎక్కువైంది రవీంద్ర, చూడు. ఏం మందులు వాడినారు పిరమ్మా? వచ్చున్నాయినా ఈ మందులన్నీ వాడినాము. 2500 రూపాయలు ఇచ్చి ఒక లీటర్ మందు తెచ్చి కొట్టినా గానీ కాయదొలిచి పురుగు తోటలో సమస్య తీరడం లేదు రవీంద్ర. ఇప్పటికే నా తోటకు 20000 రూపాయలు మందులు కొట్టినానైనా. ఏంటి పిరమ్మా, 20000 రూపాయలు ఖర్చు పెట్టినావా పురుగు మందులకి? అవునైనా. నేనైతే నా తోటకు 500 రూపాయలు కూడా ఖర్చు పెట్టలా. అవునా, నీ తోటకు 500 కానీ ఖర్చు పెట్టలేట్లా, ఎట్లా సాధ్యమైంది రవీంద్ర? నేను నా వంకాయ తోటకు నీమాసరం, వేప గింజల కషాయం, పేడ మూత్ర కషాయం వీటి మాత్రం వాడినాను. ఈ ద్రావణాలకు కావాల్సిన వనరులు మనకు అందుబాటులోనే ఉంటాయి, వీటిని కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి పురుగు మందులకు, చీడపీడలకు 500 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదు. అయితే ఇన్ని ద్రావణాలు, ఇన్ని కషాయాలు ఉపయోగించినావు కదా, అయితే నా తోటలో కాయదొలిచే పురుగు సమస్య ఎక్కువగా ఉంది. ఆ పురుగును నివారించాలంటే ఏ కషాయం వాడితే పోతాయి? ఇప్పటికే నీ తోటలో పురుగును గమనించినట్లయితే ఇవి 4వ జరానికి చేరుకున్నాయి. చూపిరమ్మ, మొదటి 1, 2 దశలో ఉన్నప్పుడైతే బ్రహ్మాస్త్రంతో నివారించబడతాయి. ఇప్పుడైతే 4వ జరముకు చేరుకున్నాయి. ఇప్పుడు అగ్నాస్త్రం కానీ ఉచ్చాకు పులుసర చెక్క కషాయం కానీ తయారు చేసి వాడితే ఇది నివారించబడుతుంది. అయితే ఆ కషాయం ఎట్లా తయారు చేస్తావు ఒకసారి చూపిస్తారా రవీంద్ర? తప్పకుండా తెలియజేస్తాను, రండి వెళ్దాం. పిరమ్మా, మనం ఇప్పుడు పొలంలో అనుకున్నాం కదా పులుసర చెక్క కషాయం చేద్దామని. ఇది పులుసర చెట్టు. ఇదే కదా మనం చేపలు పట్టడానికి వాడిన చెక్క? అవును పీరమ్మ, ఇదే. ఈ చెక్కను కొట్టుకో వెళ్దాం. చూపిరమ్మ, మనం ఇలా తెచ్చుకున్నాం కదా, దీన్ని కొమ్మలన్నీ జుగురేసుకుని ఈ చెక్క జమ చేసుకునే విధానం చూపించు. ఇలా కొట్టేసైనా తీయచ్చు, దీనికి వచ్చి ఇలా జుగురేసుకుని అయినా తీసేసుకోవచ్చు. ఈ విధంగా కొమ్మ పైన నుంచి బెరడంతా సేకరించుకోవాలా. చూడు పిరమ్మా, ఇట్లా దీని బెరడంతా తీసి ఇలా సేకరించుకోవాలా. ఈ పులుసర చెక్కను ఈ విధంగా బాగా దంచుకోవాలి. మా పొలం గట్టు పైన ఉండేదే చాలా ఉంది నాయన ఈ చాకు. అవును, ఆయాకే. ఆకును పూర్తిగా ఒలిసి సేకరించుకోవాలి. ఈ కషాయం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు: ఉచ్చాకు 5 కిలోలు, పులుసర చెక్క 1 కిలో, కుంకుడుకాయలు 1/2 కేజీ, సున్నం 50 గ్రాములు, గోమూత్రం 6 లీటర్లు, లీటర్ మగ్గు, వడపోత జల్లెడ, ఉడికించడానికి కావాల్సిన 1 పాత్ర, మరియు 20 లీటర్లు సరిపడు 1 డ్రమ్ము, తగినన్ని నీళ్లు.
ఐదు కేజీలు ఉచ్చి ఆకు తూకం వేసుకోవాలి. ఒలుచుకున్న ఉచ్చాకును మనం ఉడికించే పాత్రలో వేసుకోవాలి. ఈ ఆకు మునిగే వరకు మనం నీళ్లు పోసుకోవాలి. దీనిపై గోమూత్రం 6 లీటర్లు పోసుకోవాలి. ఇప్పుడు కట్టెతో కలిపి ఇది పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. పిరమా, ఇలా 3 సార్లు పొంగు వచ్చే వరకు ఇలా కట్టెతో కలపెడుతూ ఉడికించాలి. దించుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఈ దంచిన పులుసర చెక్కను తీసుకొని ఈ ఖాళీ డ్రమ్ములో వేయాలి. ఈ పులుసర చెక్క వేసుకున్న డ్రమ్ములో ఈ మనం తయారు చేసిన కషాయాన్ని వడపోసుకోవాలి. ఈ కషాయం ఈ పులుసర చెక్క మనం కలిపినాం కదా, ఈ రెండును బాగా ఇలా కట్టెతో కలియదిప్పాలి. చూపిరమ్మా, ఇలా కలుపుకున్న దానిపైన ఇలా బట్టతో కట్టేయాలి. 24 గంటలు దీన్ని మురగబెట్టాలా. దీనికి ఉదయం సాయంత్రం తీసి మళ్ళీ ఇలానే కట్టెతో ఈ రౌండ్ ఇలా తిప్పాలి. ఈ మనం తయారు చేసిన కషాయాన్ని వడపోసుకోవాలి. ఈ కషాయము ఏ పంటకైనా పెద్ద పురుగుల నివారణకు పనిచేస్తుంది. 200 లీటర్ల నీటిలో 1 లీటర్ ఈ కషాయం కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. అలా 200 లీటర్లు కలుపుకున్న నీటిలోకి మనం కుంగుడుగాయలను కొట్టిన కలిపి పెట్టుకున్నాం కదా, ఈ రసాన్ని 50 గ్రాముల సున్నాన్ని అందులో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. రవీంద్ర, ఇప్పుడు ఈ కషాయము ఏ పురుగులకు ఉపయోగపడుతుంది? ఈ కషాయము కాండం తొలుచు, కాయ తొలుచు అన్ని రకాల పురుగులకి ఉపయోగపడుతుంది. ఈ కషాయము ఏ సమయంలో పిచికారి చేసుకోవాలా రవీంద్ర? మంచిదమ్మా, ఇది ఈ కషాయం సాయంత్రం వేళల్లో పిచికారి చేసుకుంటే మరింత ఫలితం మనకు కనిపిస్తుంది. ఈ కషాయం పిచికారి చేసిన తర్వాత 2 లేదా 3 రోజుల్లో పేడ మూత్ర ద్రావణం కానీ లేదా పులిసిన మజ్జిగ ద్రావణం కానీ మనం పిచికారి చేసుకుంటే మరింత ఫలితం మనకు కనిపిస్తుంది. ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు నీకు ధన్యవాదాలు రవీంద్ర. ధన్యవాదాలు.